హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన విద్య అల్లాడి పబ్లికేషన్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ బాలు సార్. సో స్టూడెంట్స్, ఫిబ్రవరి 12-13 తేదీలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో మన క్లాస్ స్టార్ట్ చేసేకంటే ముందు ఈ 2 డేస్ సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి కొంచెం వీడియో లెంత్ అయ్యే అవకాశం ఉంది. మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయి, మనకు మోర్ దెన్ 30 క్వశ్చన్స్ తీసుకోవడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రావడం జరిగింది. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కానీ, బోత్ తెలంగాణ అండ్ ఏపీ కానీ, నేషనల్ ఇష్యూస్ కానీ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువ రావడం జరుగుతుంది. కాబట్టి స్కిప్ చేయకుండా వీడియో ప్రతి క్వశ్చన్ చూడండి. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, కాబట్టి మీరందరూ కూడా వీడియోని తప్పకుండా ఎండింగ్ వరకు చూడండి, ఓకేనా? సో క్వశ్చన్ స్టార్ట్ చేసేకంటే ముందు నిన్నటి క్వశ్చన్కి మనం ఆన్సర్ చూద్దాం. చూడండి, ఎస్టర్డేస్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో సరికాని అంశం, సరికాని అంశాన్ని గుర్తించమంటున్నాం. చూడండి, జాతీయ బీసీ కమిషన్ మొదటి చైర్మన్ ఆర్ఎన్ ప్రసాద్, ప్రస్తుత చైర్మన్ హంస్రాజ్. ఎస్, ఇది కరెక్ట్ అండి. నెక్స్ట్, జాతీయ ఎస్సీ కమిషన్ మొదటి చైర్మన్ రామ్థన్, ప్రస్తుత చైర్మన్ విజయ్ సప్లా. ఎస్, ఇది కరెక్ట్ అండి. చూడండి, బీసీ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ 340 అండి. ఎస్సీ కమిషన్కి సంబంధించిన ఆర్టికల్ 338. అదే ఎస్టీ కమిషన్ ఆర్టికల్ 338 క్లాస్ ఏ అండి, 338 క్లాస్ ఏ. చూడండి, బీసీ కమిషన్ కానీ, ఎస్సీ కమిషన్ కానీ, ఎస్టీ కమిషన్ కానీ, ఈ మూడు కూడా 1992 నుంచి అమలులోకి రావడం జరిగిందండి. 1992 నుంచి అమలులోకి రావడం జరిగింది. 1992 నుంచి ఇవన్నీ కూడా అమలులోకి రావడం జరిగింది. అయితే చూడండి, ఎస్సీ కమిషన్ కానీ, ఎస్టీ కమిషన్ కానీ రెండు కూడా, ఎస్సీ కమిషన్ కానీ, ఎస్టీ కమిషన్ కానీ రెండు కూడా 65వ రాజ్యాంగ సవరణ ద్వారా, 65వ రాజ్యాంగ సవరణ అనేది 1990లో చేయడం జరిగింది. సో ఇది 65వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడం, అంటే ఇక్కడ రాజ్యాంగ హోదా కల్పించడం జరిగిందండి, ఓకేనా? 65వ రాజ్యాంగ సవరణ 1992. అయితే చూడండి, తర్వాత 2004లో చూడండి, 2004లో మనకి 89వ రాజ్యాంగ సవరణ చేయడం జరిగింది, 89th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. సో 89వ రాజ్యాంగ సవరణ ప్రకారం ఏంటట అంటే, ఎస్సీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్ని విడదీయడం జరిగిందండి. ఒకప్పుడు ఎస్సీ కమిషన్లోనే ఎస్సీ ఎస్టీ కమిషన్ రెండు పనిచేసేవండి. 2004 నుంచి ఏమైంది అంటే, ఎస్సీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్ని సపరేట్ చేయడం జరిగింది, అంటే విడదీయడం, అంటే ఎస్టీలకు కూడా సపరేట్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అప్పుడు చూడండి, ఎస్సీ కమిషన్ మొదటి చైర్మన్ రామ్థన్ కానీ 2004 వచ్చేసరికి సూరజ్ బాన్, ఓకేనా? సూరజ్ బాన్ 2004 ఎస్సీ కమిషన్ నుంచి ఎస్టీ కమిషన్ విడిపోయిన తర్వాత ఎస్సీ కమిషన్ చైర్మన్గా పనిచేశారు, ఓకేనా? అది సంబంధించి అంటే రెండు కూడా కరెక్టే అండి. నెక్స్ట్, జాతీయ ఎస్టీ కమిషన్ మొదటి చైర్మన్ కున్వర్ సింగ్, ప్రస్తుత చైర్మన్ హర్ష్ చౌహాన్. ఈ ఎస్టీ కమిషన్ అనేది 2004 ఏర్పడిందండి, ఓకేనా? 2004 ఏర్పడింది, ఇది కూడా కరెక్ట్ అండి. నెక్స్ట్, జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి చైర్మన్ ఏకే మిశ్రా, ప్రస్తుత చైర్మన్ రంగనాథ్ మిశ్రా అంటున్నామండి. ఎగ్జాక్ట్ చూడండి, ఫస్ట్ మొదటి చైర్మన్ ఎవరు అంటే రంగనాథ్ మిశ్రా అండి. ప్రస్తుత చైర్మన్ ఎవరు అంటే ఏకే మిశ్రా. మొదటి చైర్మన్ రంగనాథ్ మిశ్రా, ప్రస్తుత చైర్మన్ ఏకే మిశ్రా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా సరే హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉందో, హ్యూమన్ రైట్స్ కమిషన్ సంబంధించి చైర్మన్ ఎవరైతే హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఉంటారో, ఆ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ ఎవరైనా కానీ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు కానీ, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తులు కానీ దీనికి చైర్మన్గా పనిచేయడం జరుగుతుందండి. ఎస్సీ కమిషన్ కానీ, ఎస్టీ కమిషన్ కానీ, మైనార్టీ కమిషన్ కానీ, బాల హక్కులు కానీ, బీసీ కమిషన్, ఏదైనా సరే వివిధ కమిషన్ల చైర్మన్లు, అదేవిధంగా సభ్యులని ఎవరు నియమిస్తారు అంటే భారత రాష్ట్రపతి చేత వీళ్ళంతా నియమించబడతారండి. వీళ్ళందరికి సంబంధించి పదవీకాలము 3 సంవత్సరాలు ఉంటుందండి. పదవీ కాలం అనేది 3 సంవత్సరాలు, గుర్తుపెట్టుకో. అన్ని కమిషన్ల పదవీ కాలం 3 సంవత్సరాలుగా ఉంటుంది. ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఆప్షన్ 4, ఓకేనా? సో ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. జాతీయ ఉత్పాదకత దినోత్సవం ఎప్పుడు, ఓకేనా? నేషనల్, చూడండి, నేషనల్ ప్రొడక్టివిటీ డే ఎప్పుడు అంటే ఫిబ్రవరి 12. జాతీయ ఉత్పాదకత దినోత్సవం ఎప్పుడు అంటే ఫిబ్రవరి 12. మరి మిగతా ఆప్షన్స్ చూసుకున్నట్లయితే చూడండి, ఫిబ్రవరి 4 క్యాన్సర్, చూడండి, క్యాన్సర్ నివారణ దినోత్సవం, ఓకేనా? క్యాన్సర్ నివారణ దినోత్సవం ఫిబ్రవరి ఫస్ట్ కోస్ట్ గార్డ్ డే అండి. జాతీయ
చూడండి, నేషనల్ కోస్ట్ గార్డ్ డే ఎప్పుడు ఏర్పడింది అంటే 1978లో కోస్ట్ గార్డ్ ఏర్పడడం జరిగిందండి. ఓకేనా, కోస్ట్ గార్డ్ అనేది 1978లో ఏర్పడింది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఎవరి పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో జాతీయ మహిళల దినోత్సవం జరుపుకుంటారు? ఎవరి పుట్టినరోజు సందర్భంగా భారతదేశంలో జాతీయ మహిళల దినోత్సవం జరుపుకుంటారు అంటే, చూడండి, సరోజినీ నాయుడు అండి. ఓకేనా, సరోజినీ నాయుడు ఈమె పుట్టినరోజు ఎప్పుడు అంటే ఫిబ్రవరి 13 అండి. ఓకేనా, ఫిబ్రవరి 13 జాతీయ మహిళా దినోత్సవం అండి. ఓకేనా, జాతీయ మహిళల దినోత్సవం ఫిబ్రవరి 13. అదే అంతర్జాతీయ మహిళల దినోత్సవం అయితే అంతర్జాతీయ మహిళల దినోత్సవం ఎప్పుడు అంటే మార్చి 8. అంతర్జాతీయ మహిళల దినోత్సవం మార్చి 8 జరుపుకుంటాము. జాతీయ మహిళా దినోత్సవము సరోజినీ నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఫిబ్రవరి 13 జరుపుకుంటాము. మరి సరోజినీ నాయుడుకి సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి అధ్యక్షత వహించిన భారతీయ మహిళ అండి. అధ్యక్షత వహించిన భారతీయ మహిళ ఎవరు అంటే సరోజినీ నాయుడు 1925లో. అదేవిధంగా భారతదేశానికి మొదటి మహిళా గవర్నర్, భారతదేశంలో ఒక రాష్ట్రానికి మొదటి మహిళా గవర్నర్గా పనిచేసిన వ్యక్తి ఎవరు అంటే సరోజినీ నాయుడు. మరి ఏ రాష్ట్రానికి అంటే ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి పనిచేశారు, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, ఇందిరాగాంధీకి సంబంధించి 3 డేట్స్ ఇంపార్టెంట్ ఉంటాయండి. ఫస్ట్ డేట్ జనవరి 24 ఏంటంటే నేషనల్ గర్ల్ చైల్డ్ డే అండి. ఓకేనా, జాతీయ బాలికల దినోత్సవం. ఎందుకు జాతీయ బాలికల దినోత్సవం అంటే 1966లో జనవరి 24 రోజు భారతదేశ మొదటి మహిళా ప్రధానమంత్రిగా ఇందిరాగాంధీ, ఆమె ఆ రోజు నుంచి పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. కాబట్టి దాన్ని మనం గుర్తింపుగా జాతీయ బాలికల దినోత్సవంగా జరుపుతున్నామండి. నెక్స్ట్, ఈమె పుట్టినరోజు నవంబర్ 19 జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతామండి. జాతీయ సమైక్యత దినోత్సవం. ఈమె మరణించిన రోజు అక్టోబర్ 31, 1984, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఆమె మరణించిన రోజు అక్టోబర్ 31, 1984. నెక్స్ట్ చూడండి, అరుణా అసఫ్ అలీ. ఈ పేరు పెద్దగా వినిపించదు మీకు, ఎందుకంటే చూడండి, అరుణా అసఫ్ అలీ క్విట్ ఇండియా నాయకి అంటారండి. క్విట్ ఇండియా నాయకి అని ఎవరిని పిలుస్తారు అంటే అరుణా అసఫ్ అలీ అండి. ఓకేనా, అరుణా అసఫ్ అలీ చాలా చాలా ఫేమస్ అండి. అరుణా అసఫ్ అలీ భారతదేశంలో ఇప్పటి వరకు 48 మందికి భారతరత్న అవార్డు రావడం జరిగింది. ఆ 48 మందిలో మహిళల సంఖ్య కేవలం 5 ఉంటారు. ఆ 5 మహిళల్లో అరుణా అసఫ్ అలీ గారు కూడా ఉంటారండి. సో క్విట్ ఇండియా నాయకి అంటారు. ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఈమెకు భారతరత్న అవార్డు కూడా రావడం జరిగింది. ఇక్కడ ఉన్న ఇందిరాగాంధీకి కానీ, అరుణా అసఫ్ అలీ గానికి, అదేవిధంగా ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఈ ముగ్గురికి కూడా భారతరత్న అవార్డు వచ్చిందండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి ఈమె ప్రముఖ కర్ణాటిక్ సంగీత విద్వాంసులండి. అదేవిధంగా సంగీత దర్శకురాలు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ సింగర్ కూడా అండి. ఓకేనా, సంగీతానికి సంబంధించిన అంటే ఇక్కడ ఆర్ట్స్ సంబంధించండి. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారికి, అరుణా అసఫ్ అలీ, ఇందిరాగాంధీ ఈ ముగ్గురికి కూడా భారతరత్న అవార్డు రావడం జరిగింది. వీరితో పాటు గుర్తుపెట్టుకోండి, మొత్తం 5 భారతరత్న అవార్డు వస్తే ఇక్కడ 3 ఉండరండి. 3 భారతరత్న అవార్డు. వీరితో పాటు లతా మంగేష్కర్ ఈమెతో పాటు ఇంకొక పర్సన్ ఎవరు అంటే మరి మదర్ తెరీసా కూడా రావడం జరిగింది. ఇవన్నీ పాయింట్స్, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ క్వశ్చన్, హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ ఛాంపియన్షిప్ విజేత, చూడండి, భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఎలక్ట్రిక్ కార్స్ రేసింగ్ అనేది, దాని ఫార్ములా 1 రేసింగ్, ఈ ఫార్ములా అంటారండి. ఓకేనా, ఈ అనే పదం వస్తే ఎలక్ట్రానిక్ అండి, అంటే విద్యుత్తో అండి. ఓకేనా, ఎలక్ట్రానిక్ అంటే కరెంటుతో నడిచేది, లేదంటే విద్యుత్. సో ఈ రేస్ ఆల్రెడీ జరగడం జరిగింది. ఓకేనా, సో ఈ ఛాంపియన్షిప్ విజేత ఎవరని క్వశ్చను, జీన్ ఎరిక్ వెర్న్ అండి. ఓకేనా, విన్నర్ ఎవరంటే నేను ఫస్ట్ ప్లేస్లో నిలబడి జరిగింది, జీన్ ఎరిక్ వెర్ను. సో డిఎస్ పెన్స్కి రేసింగ్ సంస్థ అండి. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ అండ్ థర్డ్ ప్లేస్ వరుసగా నిలవడం జరిగిందండి. నెక్స్ట్ ఈ మ్యాక్స్ వెర్స్టాపెన్ చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్ అండి. 2022 సంవత్సరానికి ఫార్ములా 1 ఛాంపియన్. 2022 సంవత్సరానికి సంబంధించి ఫార్ములా 1 వరల్డ్ ఛాంపియన్గా నిలిచిన వ్యక్తి మ్యాక్స్ వెర్స్టాపెన్, రెడ్బుల్ డ్రైవర్, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. ఇది ఈ మూడు ఏంటంటే హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ అండి. ఈ మ్యాక్స్ వెర్స్టాపెన్ ఎవరంటే 2022 సంవత్సరానికి F1 అంటే ఫార్ములా 1 ఛాంపియన్గా గెలవడం జరిగింది, వరల్డ్ ఛాంపియన్. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర శాసన మండలి వైస్ చైర్మన్గా ఎవరు ఎన్నికయ్యారు? చూడండి, శాసన మండలి అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అండి, అంటే ఇక్కడ ఉండే సభ్యులను ఎమ్మెల్సీలు అంటారండి. సో అన్ని రాష్ట్రాల్లో లేవండి శాసన మండలి, అన్ని రాష్ట్రాలు లేవు. ఇక్కడ ఆన్సర్ ఫస్ట్ చూద్దాము, బండా ప్రకాష్ అండి. ఈయనే
శాసన మండలి వైస్ చైర్మన్ అండి. అదేవిధంగా గుత్తా సుఖేందర్ రెడ్డి గారు అంటే చైర్మన్గా పనిచేశారండి, చైర్మన్గా పనిచేశారండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శాసన మండలి ఫస్ట్ చైర్మన్ ఎవరట అంటే స్వామిగౌడ్. అదేవిధంగా వైస్ చైర్మన్ ఎవరు అంటే నేతి విద్యాసాగర్ రావు అండి. జనరల్గా వైస్ చైర్మన్ పదవి అనేది ప్రతిపక్షాలకు ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీ. ఇక్కడ ప్రతిపక్షాలకు ఇవ్వకుండా అదే పార్టీకి అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. భారతదేశంలో శాసన మండలులు అంటే దీనినే విధాన పరిషత్ అంటారు, విధాన పరిషత్ అని కూడా పిలుస్తారండి. 6 రాష్ట్రాల్లో ఉంటాయండి. 6 రాష్ట్రాల్లో తీసుకుంటే తెలంగాణ స్టేట్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక స్టేట్, నెక్స్ట్ మహారాష్ట్ర, ఇవి ఏంది దక్షిణ భారతదేశం అండి. అదే ఉత్తర భారతదేశంలో తీసుకుంటే బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్, అంతే అండి. ఈ 6 రాష్ట్రాల్లో శాసన మండళ్ళు ఉంటాయండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ బండా ప్రకాష్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, భారతదేశంలోనే అతిపెద్ద జాతీయ ఎక్స్ప్రెస్ హైవే అయిన ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే ఎక్కడ చూడండి యొక్క మొత్తం దూరం అనేది 1386 కిలోమీటర్లు. ఎస్, ఇది కరెక్ట్ అండి, ఈ న్యూస్లో రావడం జరిగింది. నెక్స్ట్, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణంలో భాగంగా సోహ్నా దౌసా మధ్య నిర్మించిన 246 కిలోమీటర్ల రహదారిని ప్రధాని చూడండి అంటే నరేంద్ర మోడీ గారు ఫిబ్రవరి 12 ప్రారంభించారు. ఎస్, ఇది కూడా కరెక్ట్ అండి. ఈ ప్రాజెక్టు యొక్క మొత్తం ఖర్చు 1.5 లక్షల కోట్లు. నెక్స్ట్, దీని నిర్మాణం ద్వారా ఢిల్లీ మరియు ముంబాయి మధ్య దూరం 180 కిలోమీటర్లు తగ్గనుంది. అదేవిధంగా దూరం తగ్గడంతో పాటు రోడ్లు బాగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఫ్యూయల్ కన్సంప్షన్ అనేది తగ్గిపోతుందండి. ఓకేనా, అంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఈ ఏదైతే ఫ్యూయల్ ఉంటుందో వాటి కన్సంప్షన్ తగ్గిపోతుందండి. ఎందుకంటే రోడ్లు బాగున్నప్పుడు వెహికల్స్ అంతా స్ట్రెస్గా వెళ్ళేవి కాబట్టి ఆటోమేటిక్గా ఇంధనం అనేది సేఫ్ అవుతుంది కాబట్టి ఇది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. కానీ ఇక్కడ ఖర్చు అయ్యేది దాదాపుగా 1 లక్ష కోట్లు, 1.5 లక్ష క్రోర్స్ కాదు. నెక్స్ట్, అంటే ఇది క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 3 అండి. నెక్స్ట్, ఈ ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణం మార్చి 9, 2019 ప్రారంభమైంది. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, హర్యానా రాష్ట్రంలో విస్తరించింది. ఎస్, ఇది కరెక్ట్ అండి. ఇక్కడ 1.5 లక్షలు కాకుండా 1 లక్ష అనేది కరెక్ట్ అండి, మిగతా అంతా కూడా కరెక్ట్ అండి. ఇలాంటి క్వశ్చన్సే అడుగుతున్నాడు, సింగిల్ లైనర్ క్వశ్చన్స్ అడగట్లేదు. ఇంత పెద్ద క్వశ్చన్స్, ఇంత పెద్ద డేటా సింగిల్ క్వశ్చన్లో ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి క్వశ్చన్సే మనం రేపు త్వరలో జరగబోయే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 లాంటి ఎగ్జామ్స్లో కానీ, అది ఏపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఎలాంటి ఎగ్జామ్లో అయినా ఇలాంటి క్వశ్చన్స్ తప్ప చిన్న చిన్న సింగిల్ లైన్ క్వశ్చన్స్ అడగట్లేదు. చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల్లో పనిచేసే సిబ్బందికి నూతన డ్రెస్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది? ఏ రాష్ట్ర ప్రభుత్వము అంటే హర్యానా అండి. ఓకేనా, హర్యానా రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రిలో పనిచేసే సిబ్బంది అంటే జనరల్గా చూడండి, హాస్పిటల్లో సిబ్బంది డాక్టర్స్ కానీ అదేవిధంగా అందులో పనిచేసే నర్సెస్ కానీ సిబ్బంది కానీ ప్రాపర్ డ్రెస్సింగ్ ఉండే విధంగా ఏ రాష్ట్ర ప్రభుత్వం డ్రెస్ కోడ్ తీసుకొచ్చిందంటే హర్యానా అండి. ఎందుకంటే చూడండి, జీన్స్లు కానీ టీషర్ట్స్ కానీ అదేవిధంగా కొంచెము అంటే పేషెంట్స్ ఉంటారు అదేవిధంగా డిసిప్లిన్ ఉండాలి కాబట్టి డ్రెస్సింగ్ కోడ్లో మార్పులు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఏంటంటే కొత్త అంటే నూతన డ్రెస్ కోడ్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది ఏ రాష్ట్ర ప్రభుత్వం అంటే హర్యానా అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, 9209 రోజులు అంటే 9 ఇయర్స్ 209 డేస్ జీవించిన ఎలుకగా గుర్తించబడిన పసిఫిక్ పాకెట్ మౌస్ ఏ దేశానికి చెందింది? ఇది పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు, కానీ ఇక్కడ పసిఫిక్ పాకెట్ మౌస్ జనరల్గా ఎక్కువ ఏ దేశంలో ఉంటాయంటే అమెరికా దేశంలో ఉంటాయి, కాబట్టి అమెరికా అనేది మన ఆన్సర్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఏ దేశంలో భారతదేశ సహకారంతో నిర్మించిన జాఫ్నా సాంస్కృతిక కేంద్రాన్ని ఆ దేశ అధ్యక్షుడు, భారత సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ పాల్గొన్నారు. చూడండి, భారతదేశ సహకారంతో జాఫ్నా సాంస్కృతిక కేంద్రాన్ని, చూడండి జాఫ్నా సాంస్కృతిక కేంద్రం అనేది భారతదేశ సహకారంతో ఏ దేశంలో నిర్మించారు అంటే శ్రీలంక దేశంలో నిర్మించడం జరిగిందండి. ఓకేనా, దీనికి భారతదేశం నుంచి ఎవరు హాజరయ్యారంటే భారత సమాచార ప్రసారాల శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్ హాజరు కావడం జరిగింది. సో శ్రీలంక అధ్యక్షుడు ఎవరు? రనిల్ విక్రమసింఘే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, సో శ్రీలంక క్రైసిస్ బాగా వచ్చింది కాబట్టి, శ్రీలంక రెగ్యులర్గా న్యూస్లో ఉంటుంది కాబట్టి, సో మనం ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ రైస్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? రైస్ కాంగ్రెస్ సమావేశం, చూడండి రైస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఇండియాలో. ఓకేనా, వరి పరిష చూడండి, జాతీయ
వరి పరిశోధన కేంద్రము, వరి పరిశోధన కేంద్రము, జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంటుంది అంటే ఒడిశా రాష్ట్రంలోని కటక్ అనే ప్రదేశంలో ఉంటుంది. ఒడిశా రాష్ట్రంలోని కటక్ అనే ప్రదేశంలో ఉంటుంది. కాబట్టి జాతీయ రైస్ కాంగ్రెస్ సమావేశం అనేది కటక్లో జరిగింది. కటక్ అనగానే మనకు గుర్తు రావాల్సింది ఒడిశా స్టేట్లో ఇది జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలని. ఓకేనా? మరి అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంటుందంటే మనీలా అండి, మనీలా. మరి మనీలా ఎక్కడుంటుంది అంటే ఫిలిప్పైన్స్ దేశం అండి. ఫిలిప్పైన్స్ దేశానికి సంబంధించిన రాజధాని, ఫిలిప్పైన్స్ రాజధాని మనీలాలో అంతర్జాతీయ వరి పరిశోధన అంటే నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కటక్, ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మనీలా ఫిలిప్పైన్స్ అండి. అదేవిధంగా ఈ మనీలాలో ఇంకొక సంస్థ కూడా ఉంటుంది, ADB అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎక్కడ ఉంటుంది, హెడ్ క్వార్టర్ అంటే మనీలాలో ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, రంగినేని సుజాత మోహన్ రావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్, చూడండి, రంగినేని సుజాత మోహన్ రావు ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం జాతీయ స్థాయిలో అందజేస్తున్న రంగినేని ఎల్లమ్మ స్మారక సాహిత్య పురస్కారం, చూడండి, రంగినేని ఎల్లమ్మ స్మారక సాహిత్య పురస్కారం 2022 సంవత్సరానికి గాను శ్రీనివాసరావు చింతకింది రచించిన, చూడండి పేరు ఇంపార్టెంట్, చింతకింది శ్రీనివాసరావు రచించిన ఏ నవలకు అవార్డు రావడం జరిగింది? డైరెక్ట్ నవల పేరు చూద్దాం, ఉడుకు బెల్లం అండి. ఓకేనా? సింపుల్ క్వశ్చన్ అడుగుతాడు, ఉడుకు బెల్లం అనే నవలా రచయిత ఎవరు అంటే శ్రీనివాసరావు చింత, లేదా చింత శ్రీనివాసరావు అని గుర్తుపెట్టుకోవచ్చు. ఈయనకి ఏ అవార్డు రావడం జరిగింది అంటే రంగినేని ఎల్లమ్మ స్మారక సాహిత్య పురస్కారం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, దగాబడ్డ తెలంగాణ అంటే గాదె ఇన్నయ్య అండి. ఈ పుస్తకం రాసింది గాదె ఇన్నయ్య లేదంటే గాద ఇన్నారెడ్డి అంటారు, ఇన్నయ్య లేదా గాదె ఇన్నారెడ్డి అండి. ఓకేనా? మోదుగు పూలు రచయిత గోరేటి వెంకన్న, గోరేటి వెంకన్న. ఈయన ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో, ఓకేనా, ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో గోరేటి వెంకన్న ఎమ్మెల్సీగా నామినేటెడ్ ఎమ్మెల్సీగా పనిచేస్తున్నారు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఉడుకు బెల్లం. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. చూడండి, డేటా బేసిస్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇవే అడిగే అవకాశాలు ఉంటాయండి. స్పెషల్గా మీరు ఫోకస్ చేయాలి డేటా బేసిస్ క్వశ్చన్స్. చూడండి, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. భారతదేశం మొబిలిటీ సాంద్రత అధికంగా గల రాష్ట్రాలు, చూడండి, మొబిలిటీ సాంద్రత అంటే ప్రతి 100 మందికి, చూడండి, ప్రతి వంద మంది జనాభాకి వాడే మొబైల్స్ అంటే మొబైల్ ఫోన్లు ఎంత వాడుతున్నారు 100 మందికి అని సంబంధించి డేటా అండి. చూడండి, భారతదేశం మొబిలిటీ సాంద్రత అధికంగా గల రాష్ట్రాలు సిక్కిం, చూడండి, 100 మందికి 130 అంటే ఒకరికంటే ఎక్కువనే. నెక్స్ట్ గోవా సెకండ్ ప్లేస్, హిమాచల్ ప్రదేశ్ థర్డ్ ప్లేస్, అంటే ఫస్ట్ ప్లేస్లో సిక్కిం ఉంది, గోవా సెకండ్ ప్లేస్లో ఉంది, హిమాచల్ ప్రదేశ్ థర్డ్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ అంటే ఇది ఫస్ట్ కరెక్ట్ అండి. నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి 100 మంది జనాభాకు 105 మొబైల్ కనెక్షన్స్, ఆంధ్రప్రదేశ్లో 82 కలెక్షన్స్ కావాలి. ఇది కూడా కరెక్ట్ అంటే తెలంగాణ కంటే ఆంధ్రాలోనే మొబైల్ ఫోన్లు తక్కువగా వాడుతున్నట్టు లెక్క. నెక్స్ట్, అతి తక్కువ కనెక్షన్లు గల రాష్ట్రాలు బీహార్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అసోం. ఇది కరెక్ట్ అండి. చూడండి, అంటే అభివృద్ధి పరంగా మొబైల్స్ తక్కువ, కొంచెం అభివృద్ధి తక్కువ ఉన్న రాష్ట్రాలని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్, దక్షిణ భారతదేశంలో కేరళ 120 ప్రథమ స్థానంలో, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ టాప్ 10లో రాష్ట్రాలు ఉన్నాయి. చూడండి, ఆంధ్రప్రదేశ్ టాప్ 10లో లేదు, తెలంగాణ మాత్రం భారతదేశంలో 9వ స్థానంలో ఉంది, 9th ప్లేస్లో ఉంది. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సరు ఆప్షన్ 4 అండి. సో టాప్ 10లో ఆంధ్రప్రదేశ్ అనేది లేదు, తెలంగాణ మాత్రం టాప్ 10లో ఉంది, 9th ర్యాంక్లో ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 100 మందికి 105 మొబైల్ కనెక్షన్స్ కలవు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. అగైన్ డేటా రిలేటెడ్ క్వశ్చన్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్, చూసుకోవచ్చు. క్రింది వాటిలో సరైన అంశాన్ని గుర్తించండి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన ఘనీభవ ఉపనీటి సరస్సు ప్యాంగాంగ్, ఎస్ కరెక్ట్ అండి. నెక్స్ట్, సముద్ర మట్టానికి 13,862 ఎత్తులో 700 చదరపు కిలోమీటర్ల విస్తరించిన ఈ సరస్సు హిమాచల్ ప్రదేశ్లో కలదు, హిమాచల్ ప్రదేశ్లో ఉండదు, ఇది లదాఖ్. ఓకేనా? ఇది లదాఖ్లో ఉంటుందండి. లదాఖ్ అంటే కేంద్రపాలిత ప్రాంతమైన లదాఖ్లో ఉంటుంది. కాబట్టి బి రాంగ్. నెక్స్ట్, ఫిబ్రవరి 20, 2023 రోజున 21 కిలోమీటర్ల మేర
75 మంది, ఎందుకంటే ఆజాదీక అమృత్ మహోత్సవం కాబట్టి గుర్తుపెట్టుకోండి, 75 మంది స్వదేశీ విదేశీ అథ్లెట్లు లాస్ట్ రన్. చూడండి, లాస్ట్ రన్ పేరిట ఇక్కడ మారథాన్ నిర్వహించబోతున్నాడు. ఓకేనా, స్వదేశీ విదేశీ అథ్లెట్లు మారథాన్ నిర్వహించబోతున్నారు. దాని పేరు ఏంటంటే లాస్ట్ రన్ అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడ నిర్వహిస్తున్నారంటే లదాఖ్లో అండి. ఏ సరస్సు పైన అంటే ప్యాంగాంగ్ అండి. ఎందుకంటే అది గడ్డగట్టి ఉంటుందండి. ఈ కాలంలో చాలా శీతలీకరించబడి ఉంటుంది. ఎంత కిలోమీటర్లు అంటే 21 కిలోమీటర్స్. ఓకేనా, సో ఆజాదీక అమృత్ మహోత్సవం కాబట్టి 75 మంది. మరి వీళ్ళకి ఆల్రెడీ వైద్య పరీక్షలు కూడా చేయడం జరిగిందండి. అంటే ఏ మరియు సి రెండు కరెక్ట్ అండి. ఏ సీలు సరైనవి, బి తప్పు. అంటే ఆప్షన్ 3 మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కిత్నే గాజీ గయే అనే పుస్తక రచయిత ఎవరు? ఈ పుస్తక రచయిత ఎవరంటే చూడండి, కన్వాల్ జీత్ సింగ్ ధిల్లాన్. సింపుల్ గా నేను కేజీ ధిల్లాన్ అంటారండి. ధిల్లాన్ గుర్తుపెట్టుకోండి. సో ఈయన మాజీ ఆర్మీ లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేయడం జరిగింది. అది గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, సో ఈ కన్వల్జీత్ సింగ్ ధిల్లాన్ ఎవరు, ఏ పుస్తకం రాయడం జరిగిందంటే కిత్నే గాజీ గయే అనే పుస్తక రచయిత ఎవరు అంటే కన్వల్జీత్ సింగ్ ధిల్లాన్. ధిల్లాన్ అనే పేరు గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా, నెక్స్ట్ చూడండి. మరి ఇక్కడ ఈ ముగ్గురు వ్యక్తులు ఇక్కడ ఉండడం జరిగిందండి, ఆర్కే మాథూర్, బీడి మిశ్రా, మనోజ్ సిన్హా. సో ఆర్కే మాథూర్ ఏంటంటే జమ్మూ కాశ్మీర్ యొక్క లెఫ్టినెంట్ గవర్నర్ అండి. అదేవిధంగా మనోజ్ సిన్హా లదాఖ్ సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్గా పనిచేశారు. కానీ ఆయన ప్లేస్లో ఇప్పుడు ప్రజెంటు బీడి మిశ్రా రావడం జరిగిందండి. ప్రజెంటు బీడి మిశ్రా గారు రావడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ది రొమాంటిక్స్ అనే పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ చూడండి, ది రొమాంటిక్స్ అనే పేరుతో రూపొందించిన డాక్యుమెంటరీ సిరీస్ ఏ ప్రముఖ బాలీవుడ్ దర్శకునికి సంబంధించింది? ఎవరికి సంబంధించింది అంటే యశ్ చోప్రా. సో యశ్ చోప్రాకి సంబంధించి అంటే ఇంకనే ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు అండి. సో ఈయన పైన ఒక డాక్యుమెంటరీ సిరీస్ రాబోతుందండి. సో దాని పేరు ఏంటంటే ది రొమాంటిక్స్ అండి. చాలా మంచి సినిమాలు తీయడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టు. ది రొమాంటిక్స్ అనే డాక్యుమెంటరీ ఏ బాలీవుడ్ దర్శకుడు అంటే యశ్ చోప్రా అండి. మిగతా ఆప్షన్ చూసుకోండి, నీరజ్ పాండే. ఈ నీరజ్ పాండేకి సంబంధించి క్వశ్చన్ 2016 గ్రూప్ 2 టీఎస్పిఎస్సి గ్రూప్ 2 రావడం జరిగింది. ఎంఎస్ ధోని అన్టోల్డ్ సినిమా ఉంది కదండి, ఎంఎస్ ధోని అన్టోల్డ్ సినిమా ఏదైతే ఉందో దానికి ఈయన డైరెక్టర్గా పనిచేయడం జరిగింది. డైరెక్టర్గా ఈయన పనిచేయడం జరిగిందండి. సిద్ధార్థ్ ఆనంద్ రీసెంట్గా కాంట్రవర్సీ కావడం జరిగింది. పఠాన్ సినిమా దర్శకుడు అండి. పఠాన్ ఇంకా మంచి సినిమాలు తీసినా కానీ రీసెంట్గా వచ్చిన పఠాన్ సినిమా న్యూస్లో ఉందండి. దీనిపైన ఓకేనా కాంట్రవర్సీ రావడం జరిగింది. నెక్స్ట్ సత్యజిత్ రే ఎవరట అంటే ఈయన ఆస్కార్ అవార్డులో భాగంగా భారతదేశం నుంచి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డు పొందడం జరిగింది. ఏ సంవత్సరంలో రావడం జరిగింది అంటే 1992. అదేవిధంగా ఇదే 1992లో ఆయనకు భారతరత్న అవార్డు పొందడం జరిగిందని గుర్తుపెట్టుకోవచ్చు. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్, బీసీల ఆత్మగౌరవ సభలో భాగంగా బీసీల స్థితిగతులపై నియమించిన బీపీ మండల్ విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్లోని ఏ జిల్లాలో ఏర్పాటైందంటే గుంటూరులోనే ఏర్పాటు చేయడం జరిగింది. బీపీ మండల్ కమిషన్ అనేది 1979లో కాన్స్టిట్యూట్ చేయడం జరిగిందండి. బీపీ మండల్ కమిషన్ 1979లో అంటే 1979 అయితే ఎవరు ఏర్పాటు చేశారు అంటే మొరార్జీ దేశాయ్. భారతదేశంలో ఫస్ట్ టైం నాన్ కాంగ్రెస్ ప్రైమ్ మినిస్టర్ ఎవరట అంటే మొరార్జీ దేశాయ్. ఈయన 1977 నుంచి 79 దాకా ప్రైమ్ మినిస్టర్గా పనిచేయడం జరిగింది. ఈయన కాలంలోనే బీపీ మండల్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఓకేనా, బీసీల స్థితిగతులపై అధ్యయనం చేయడం కోసం బీపీ మండల్ కమిషన్ అండి. ఇది గుర్తుపెట్టుకోవాలి. మొరార్జీ దేశ అనగానే గుర్తు రావాల్సింది జనతా పార్టీ. ఈయన ఏ పార్టీ అంటే జనతా పార్టీకి సంబంధించిన వారు. ఇక్కడ ఆన్సరు గుంటూరు అని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, శృంగేరి శారదాపీఠంలోని శ్రీ భవానీ మాల హానికా దేశ్వరుని దేవాలయంలో 60 అడుగుల ఎత్తైన అత్యున్నత రాజగోపురాన్ని నిర్మించారు. శృంగేరి శారదాపీఠం ఏ రాష్ట్రంలో కలదు? శృంగేరి
అనే పదం వినిపించిన, శృంగేరి శారదా పీఠం అనే పదం వినిపించిన మనకు డైరెక్ట్గా గుర్తు రావాల్సింది కర్ణాటక అండి. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ కర్ణాటక స్టేట్లో శృంగేరి శారదా పీఠం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 60 అడుగుల ఎత్తైన రాజగోపురాన్ని నిర్మించడం జరిగింది, దాన్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి శృంగేరి శారదా పీఠము 60 అడుగుల ఎత్తైన రాజగోపురము ఎక్కడ అని గుర్తుపెట్టుకోవాలి అంటే కర్ణాటక స్టేట్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. నెక్స్ట్ క్వశ్చన్, 250 కేజీల బరువైన రెండవ ప్రపంచ యుద్ధం కాలం నాటి బాంబ్ గ్రేట్ యార్ మౌత్, గ్రేట్ యార్ మౌత్ ఏరియాలో బయటపడింది. గ్రేట్ యార్ మౌత్ ఏ దేశంలో కలదు, ఏ దేశంలో ఉంటుంది అంటే ఇంగ్లాండ్ దేశంలో ఉంటుందండి. చూడండి, ఫస్ట్ వరల్డ్ వార్ అనేది 1914 నుంచి 1918 మధ్యలో జరిగింది. రెండవ ప్రపంచ యుద్ధం, సెకండ్ వరల్డ్ వార్ అనేది 1939 నుంచి 1945 మధ్యలో జరిగింది, గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, ఏ జిల్లాలోని బొమ్మల రామారం మండలం వ్యారారం, చూడండి పేరు ఇదేంది, వ్యారారం గ్రామ సమీపంలోని చిత్తారిగుట్టపైన ఆది మానవుని కాలం నాటి వర్ణ చిత్రాలను శ్రీ రామోజు హరగోపాల్ నేతృత్వంలోని కొత్త తెలంగాణ చరిత్ర బృందం గుర్తించింది. ఏ జిల్లా అంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని బొమ్మల రామారం మండలం వ్యారారం గ్రామ సమీపంలోని చిత్తారిగుట్టపైన ఆది మానవుని కాలం నాటి వర్ణ చిత్రాలు, అంటే వాళ్ళు ఆది మానవులు కొన్ని వేల సంవత్సరాల క్రితము ఇక్కడ చిత్రాలు కొన్ని గీయడం జరిగింది, దానికి సంబంధించి ఈ క్వశ్చన్ అండి. ఎక్కడ అంటే యాదాద్రి భువనగిరి జిల్లా అండి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్రంలోనే తొలిసారి అన్ని ప్రభుత్వ శాఖలు ఒకే చోట సువిశాల స్థలంలో 2 అంతస్తులతో సమీకృత కలెక్టరేట్, ఇక్కడ కలెక్టరేట్ అండి, ISO 9001, చూడండి ISO ఇండియన్ స్టాండర్డ్స్ సంబంధించి అండి. ఓకేనా? ఇండియన్ స్టాండర్డ్స్ ఆఫీస్ సర్టిఫికెట్కి ఎంపికైంది. ఏ కలెక్టరేటు అంటే సంగారెడ్డి కలెక్టరేట్ అండి. ఓకేనా? ఈ సంగారెడ్డి కలెక్టరేట్లు ఏంటంటే అన్నీ వరుసగా ప్రభుత్వ శాఖలన్నీ ఒకే దగ్గర ఉంటాయండి, దానివల్ల ISO గుర్తింపు రావడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోనే ఈ విధంగా ISO గుర్తింపు పొందిన మొదటి కలెక్టరేట్ ఏంటంటే సంగారెడ్డి కలెక్టరేట్ అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణలోని ఏ జిల్లాలోని పోలేపల్లి ఎల్లమ్మ, చూడండి పోలేపల్లి జనరల్గా తెలంగాణకు సంబంధించి కల్చర్లో భాగంగా ఇలాంటి క్వశ్చన్స్ అవుతాయి. పోలేపల్లి ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఎక్కడ జరుగుతున్నాయని డైరెక్ట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుందండి. ఓకేనా? పోలేపల్లి ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఎక్కడ అంటే వికారాబాద్. పోలేపల్లి ఎల్లమ్మ తల్లి బ్రహ్మోత్సవాలు ఎక్కడ జరుగుతున్నాయంటే వికారాబాద్. నెక్స్ట్ క్వశ్చన్, క్లబ్స్ తరఫున ఆడుతూ, అంటే ఇక్కడ మేము క్లబ్స్ మాత్రమే చెప్తున్నామండి, వాళ్ళ నేషన్ కాదండి, ఓన్లీ క్లబ్స్ తరఫున ఆడుతూ 500 పైగా గోల్స్ సాధించిన ప్రముఖ ఫుట్బాల్ క్రీడాకారుడు ఎవరంటే క్రిస్టియానో రొనాల్డో అండి. ఓకేనా? ఈయన పోర్చుగల్ దేశానికి సంబంధించిన క్రిస్టియానో రొనాల్డో. క్లబ్స్ తరఫున ఆడుతూ 500 పైగా గోల్స్ సాధించిన వ్యక్తి ఎవరంటే పోర్చుగల్కి చెందిన క్రిస్టియానో రొనాల్డో అండి. ఈ లియోనల్ మెస్సీ అంటే అర్జెంటీనా దేశానికి సంబంధించిన వ్యక్తి అండి. అర్జెంటీనా. ఓకేనా? అర్జెంటీనా అండి. రీసెంట్గా ఫిఫా వరల్డ్ కప్ గురించి మనం వీడియో కూడా వేయడం జరిగింది. ఫిఫా వరల్డ్ కప్ విన్నర్ ఎవరు అంటే అర్జెంటీనా జట్టు అండి విన్నరు. మరి ఎంబాపే ఎవరట అంటే ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన ప్లేయర్ అండి. ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన వ్యక్తి. ఫిఫా వరల్డ్ కప్ రన్నర్ ఎవరు అంటే ఫ్రాన్స్ దేశం రన్నర్ కావడం జరిగింది. రొనాల్డినో ఎవరంటే ఈయన ప్రముఖ ప్లేయర్ అండి, ఈయన బ్రెజిల్ దేశానికి సంబంధించిన. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి, రొనాల్డో వేరు రొనాల్డినో వేరు. రొనాల్డో పోర్చుగీస్, రొనాల్డినో, ఓకేనా, రొనాల్డినో ఏ దేశం అంటే బ్రెజిల్ దేశానికి సంబంధించిన ప్లేయర్. నెక్స్ట్ క్వశ్చన్, భారత క్రికెట్ జట్టు తరఫున అన్ని రకాల ఫార్మాట్స్లో సెంచరీలు సాధించిన ఏకైక భారత కెప్టెన్గా రికార్డు సాధించిన క్రీడాకారుడు ఎవరు అంటే రోహిత్ శర్మ అండి. అంటే కెప్టెన్గా ఉంటూ టెస్ట్ క్రికెట్లో కానీ వన్డే క్రికెట్లో కానీ T20 క్రికెట్లో కానీ కెప్టెన్గా పనిచేస్తూ అన్ని ఫార్మాట్స్లో సెంచరీ చేసిన భారతదేశ కెప్టెన్ ఎవరంటే రోహిత్ శర్మ. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 11, 2023 ప్రధాని నరేంద్ర మోడీ కొత్తగా 2 వందే భారత్ ఎక్స్ప్రెస్లను ప్రారంభించారు. ఓకేనా? అది ఏ రాష్ట్రంలో ప్రారంభించారని క్వశ్చన్ అండి. ఎక్కడ అంటే మహారాష్ట్ర అండి. ఓకేనా? మహారాష్ట్రలోనే ప్రారంభించడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోండి, మహారాష్ట్రలో ప్రారంభించడం జరిగింది. సో ఒకటి 9th అండి, ఇంకోటి 10th అండి. మొత్తం ఇప్పటివరకు భారతదేశంలో మొత్తం వందే భారత్ ఎక్స్ప్రెస్లు ఏంటంటే 10 అండి. సో 9th 1, 10th 1 రెండు కూడా మహారాష్ట్ర రాష్ట్రంలోనే ఎట్ ఏ టైం ప్రారంభించడం జరిగిందండి.
ఒకటి ఏంటంటే చూడండి, ముంబాయి నుంచి షిరిడీకి అండి, ఓకేనా, షిరిడీకి వెళ్ళడం జరుగుతుందండి ముంబాయి నుంచి. ఒకటి ఏంటంటే ముంబాయి నుంచి షోలాపూర్ అండి, షోలాపూర్ ఒకసారి కరెక్ట్ చేసుకోండి, షోలాపూర్ అనేది, ఓకేనా. సో రెండు మాత్రమే ప్రారంభించడం జరిగిందని గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, యునానీ వైద్యానికి సంబంధించి ఈశాన్య భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రాంతీయ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది? యునానీ వైద్యానికి సంబంధించి ఈశాన్య భారతదేశంలో ఏ రాష్ట్రంలో ప్రాంతీయ కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అంటే అసోంలో ఏర్పాటు చేయడం జరిగిందండి, ఓకేనా. యునానీ వైద్యానికి అంటే ఆయుర్వేద వైద్యానికి సంబంధించండి, యునానీ సిద్ధ ఇట్లాంటివన్నీ ఆయుర్వేద వైద్యానికి సంబంధించి అండి. ఇక్కడ ఈశాన్య భారతదేశంలో అండి, ఓకేనా, అంటే నార్త్ ఈస్ట్ ఇండియాలో అండి, ఓకేనా. నార్త్ ఈస్ట్ ఇండియాలో ఎక్కడ ప్రారంభించడం జరిగిందంటే అసోంలో అండి, ఓకేనా. అసోంలో ప్రారంభించడం జరిగింది. అసోంలోని త్రిశూర్ అనే ప్రదేశం అండి, త్రిశూర్ అనే ప్రదేశం అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలోని గుల్మార్గ్లో భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గ్లాస్ రెస్టారెంట్ లేదా గ్లాస్ వాల్ రెస్టారెంట్ని ప్రారంభించారు? సో డైరెక్ట్ ఆన్సర్ చూద్దామండి. చూడండి, ఇక్కడ లదాఖ్ అండి. సో భారతదేశంలోనే చూడండి, భారతదేశంలోనే ఎక్కడ మొదటిసారిగా గ్లాస్ అంటే ఇక్కడ ఐస్తో అండి, ఓకేనా, ఐస్తో అండి. ఇక్కడ చూడండి, మనము జనరల్గా ఇక్కడ లదాఖ్లో కానీ హిమాచల్ ప్రదేశ్లో కానీ జమ్మూ కాశ్మీర్లో కానీ ఇప్పుడు అత్యంత చలిగా ఉంటుందండి, శీతాకాలంలో అత్యంత చలిగా ఉండే ప్రదేశం. అక్కడ ఇగ్లూలు నిర్మించడం జరిగిందండి, ఇగ్లూలలో. అదేవిధంగా గ్లాస్ రెస్టారెంట్ అంటే అత్యంత చల్లని ప్రదేశాల్లో ఇగ్లూలు అంటే మంచుతో ఇల్లు కట్టుకుంటే ఇగ్లూస్తో, అదేవిధంగా గ్లాసెస్తో ఇక్కడ రెస్టారెంట్లు ప్రారంభించడం జరిగింది. ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ప్రస్తుతానికైతే లదాఖ్ అండి, ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఫిబ్రవరి 13-17 2023 వరకు ఆసియాలోని అతిపెద్ద వైమానిక ప్రదర్శన, చూడండి, ఆసియాలోనే అతిపెద్ద అంటే ఎయిర్ ఫోర్స్ అండి, ఓకేనా. వైమానికం అంటే ఎయిర్ ఫోర్స్ ఎక్సైజ్ అండి, ఎయిర్ ఫోర్స్. ది రన్ వే టు ఏ బిలియన్ ఆపర్చునిటీస్ పేరిట ఏ ప్రదేశంలో రక్షణ శాఖ నిర్వహిస్తుంది? ఏ శాఖ ఎక్కడ అంటే యలహంక అండి. యలహంక అనగానే మనకు గుర్తు రావాల్సింది కర్ణాటక, ఓకేనా. కర్ణాటకలోని యలహంక దగ్గర, కర్ణాటక రాష్ట్రంలో యలహంక అనే ప్రదేశంలో ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన అండి, ఓకేనా. వైమానిక ప్రదర్శన జరుగుతుంది. దీన్ని ఎవరు ప్రారంభించారంటే రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రారంభించారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, దుండిగల్ అనగానే గుర్తు రావాల్సింది తెలంగాణ స్టేట్లోని ఎయిర్ ఫోర్స్ అకాడమీ అండి, విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ అండి. నెక్స్ట్ జైసల్మేర్, ఇక్కడ కూడా ఎక్సైజ్ జరుగుతాయండి, ఓకేనా. ఇది రాజస్థాన్లో ఉంటుంది, రాజస్థాన్లో జైసల్మేర్ అనేది లొకేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్వామి దయానంద సరస్వతికి సంబంధించి సరికాని అంశాన్ని గుర్తించండి. స్వామి దయానంద సరస్వతి ప్రస్తుతము 200 సంవత్సరాలు ఆయన జన్మించి పూర్తి కావడం జరిగిందండి. ఆయన జన్మించి 200 సంవత్సరాలు పూర్తి కావడం జరిగింది. అదేవిధంగా ఆయనకు సంబంధించి 200 సంవత్సరానికి సంబంధించిన అంటే ద్విశత జన్మదిన ఉత్సవాలు భారతదేశంలో సంవత్సరం పాటు జరగబోతున్నాయండి. దానికి సంబంధించిన క్వశ్చన్ చూడండి, స్వామి దయానంద సరస్వతి 12-18-24 చూడండి, గుజరాత్లో జన్మించారు. ఎస్, ఇది కరెక్ట్ అండి. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజం 7 ఏప్రిల్ 1875 బొంబాయిలో ప్రారంభించారు. ఇది కూడా కరెక్ట్ అండి. ఆర్య సమాజ్ స్థాపకులు ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. వేదాలకు తరలిపోండి అని చెప్పింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. వేదాలకు తరలి వెళ్ళండి అని తెలిపింది ఎవరు అంటే స్వామి దయానంద సరస్వతి. గో బ్యాక్ టు వేదాస్, ఓకేనా. అది నెక్స్ట్, ఈయన రాసిన ప్రముఖ పుస్తకం సత్యార్థ ప్రకాశిక. చూడండి, సత్యార్థ ప్రకాశిక అనే పుస్తకం రాసింది ఎవరంటే స్వామి దయానంద సరస్వతి. నెక్స్ట్, ఇతను హిందుత్వాన్ని ప్రబోధించాడు. ఎస్, కరెక్ట్ అండి. విగ్రహాల పూజను చూడండి, ఆర్య సమాజం విగ్రహాల పూజనని తిరస్కరించడం జరుగుతుంది కాబట్టి ఆన్సర్ 4 అండి. స్వామి దయానంద సరస్వతి 200 ఆయన జన్మించి పూర్తయింది కాబట్టి ఖచ్చితంగా ఆయన గురించి మనం ఏదో ఒక ఎగ్జామ్లో క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఖచ్చితంగా బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, దక్షిణ కొరియాలోని ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ FAOకు సంబంధించి అర్బన్ డే ఫౌండేషన్ వారు ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ అవార్డు 2022 ఏ నగరానికి ఇచ్చారు? ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ మరి ఈ అవార్డు ఎవరు ఇస్తారు అంటే అర్బన్ డే ఫౌండేషన్ వారు. అంటే ఇది ఫుడ్ అండ్ అగ్రికల్చర్ వాళ్ళదండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ వాళ్ళది. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హార్టికల్చర్ ప్రొడ్యూసర్స్ FAO వాళ్ళు ఇస్తారు అవార్డు.
మరి ఎవరికి రావడం జరిగిందంటే, ఏ నగరానికి రావడం జరిగిందంటే, హైదరాబాద్ సిటీకి రావడం జరిగింది. హైదరాబాద్ సిటీకి అవార్డు బ్యాక్ టు బ్యాక్ 2 ఇయర్స్ అండి, 2020-21కి, అదేవిధంగా 2022కి బ్యాక్ టు బ్యాక్ 2 సంవత్సరాలు వరుసగా హైదరాబాద్ సిటీకి అవార్డు రావడం, ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ అవార్డు హైదరాబాద్కి రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే రోమ్లో ఉంటుందండి. రోమ్ అనగానే మనకు గుర్తు రావాల్సి ఇటలీ దేశము, ఇటలీ దేశంలోని రోమ్ సిటీ అండి. అదేవిధంగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ కూడా సేమ్ రోమ్ ఇటలీలోనే ఉంటుందండి. ఓకేనా, వరల్డ్ ఫుడ్ డే, వరల్డ్ ఫుడ్ డే, వరల్డ్ ఫుడ్ డే ఎప్పుడు అంటే అక్టోబర్ 16 అండి, అక్టోబర్ 16 వరల్డ్ ఫుడ్ డేగా జరుపుకుంటారు. ఓకేనా, నెక్స్ట్ ఆసియాలోని అతిపెద్ద బహుళ సాంస్కృతిక ఉత్సవం. చూడండి, ఆసియాలోని అతిపెద్ద, ఇది బయట గుర్తుపెట్టుకోవాలి, అతిపెద్ద బహుళ సాంస్కృతిక ఉత్సవం కాలాఘోడ ఆర్ట్స్ ఫెస్టివల్ ఫిబ్రవరి 4 నుంచి 12 2023 వరకు ఎక్కడ జరిగింది. చూడండి, కాలాఘోడ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరిగిందని ప్రీవియస్ చాలా ఎగ్జామ్స్లో అడగడం జరిగింది. కాలాఘోడ అనే పదం గుర్తు రావాలంటే మీకు ఇమ్మీడియట్గా గుర్తు రావాలి, మహారాష్ట్ర స్టేట్లో ఫేమస్ అండి కాలాఘోడ ఆర్ట్స్ ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుందంటే మహారాష్ట్రలో అండి. అదేవిధంగా కాలాఘోడ ఆర్ట్స్ ఫెస్టివల్ పర్టికులర్గా ఎక్కడ జరిగింది అంటే ముంబైలో అని గుర్తుపెట్టుకోండి. కాలాఘోడ అనే పదం వినిపిస్తే చాలు మహారాష్ట్ర. అదేవిధంగా ఒక ప్రదేశం చెప్పాలంటే మాత్రం ముంబైలో అత్యంత ఘనంగా సాంస్కృతిక ఉత్సవాలు జరగడం జరిగింది. ఇది ఆసియాలోనే అతిపెద్ద బహుళ సాంస్కృతిక ఉత్సవాలు అండి, గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బదిలీ అయిన గవర్నర్స్ రీసెంట్గా. చూడండి, భారతదేశంలో గవర్నర్స్ అనేది చేంజ్ కావడం జరిగింది. 12 రాష్ట్రాలకు సంబంధించి గవర్నర్స్, లెఫ్టినెంట్ గవర్నర్ సంబంధించి చేంజ్ కావడం జరిగింది. దాంట్లో భాగంగా చూడండి, బదిలీ అయిన గవర్నర్స్ అండి, అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్, ఆల్రెడీ మీరు గవర్నర్గా పనిచేస్తున్నారు కానీ ఒక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రం అండి. పేరు పాత రాష్ట్రం, కొత్త రాష్ట్రం, మీరు దీన్ని స్క్రీన్షాట్ తీసుకోవచ్చండి. ఎస్, చూడండి, బిశ్వభూషణ్ హరిచందన్ ఇని ఆంధ్రప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్కి ట్రాన్స్ఫర్ కావడం జరిగిందండి. అనసూయ ఉయికే ఛత్తీస్గఢ్ నుంచి మణిపూర్కి, లా గణేశన్ మణిపూర్ నుంచి నాగాలాండ్, పాగు చౌహాన్ బీహార్ నుంచి మేఘాలయ, రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ హిమాచల్ ప్రదేశ్ నుంచి బీహార్, రమేష్ బైస్ జార్ఖండ్ నుంచి మహారాష్ట్ర, బీడి మిశ్రా అరుణాచల్ ప్రదేశ్ నుంచి లదాఖ్ అండి. అంటే ఒక ఆల్రెడీ వీళ్ళు ఒక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేస్తూ మరొక రాష్ట్రానికి గవర్నర్గా కొత్తగా అపాయింట్ కావడం జరిగింది, ఇది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాం, చూడండి, కొత్తగా గవర్నర్స్గా నియమితులైన వారు రీసెంట్గా, మళ్ళీ వీళ్ళు ఫస్ట్ టైం గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే జస్టిస్ అబ్దుల్ నజీర్ అండి. ఇక్కడ ఎందుకన్నా అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గుర్తుపెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈయన సుప్రీంకోర్టుకు మాజీ న్యాయమూర్తి అండి. ఓకేనా, మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టుకి మాజీ న్యాయమూర్తి, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా పనిచేసి మొదటిసారిగా ఒక రాష్ట్రానికి గవర్నర్గా అపాయింట్ అయిన వ్యక్తి సదాశివం అండి, జస్టిస్ సదాశివం. ఈయన ఏంటంట అంటే జస్టిస్ సదాశివం గతంలో సిజేఐగా పనిచేయడం, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అంటే భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి ఒక రాష్ట్రానికి గవర్నర్గా పనిచేసిన వ్యక్తి సదాశివం గారు. ఓకే, అదేవిధంగా మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి అబ్దుల్ నజీర్, అంటే ఇద్దరు మాత్రమే ఈ విధంగా పనిచేయడం జరిగిందండి. జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈయన గవర్నర్గా అపాయింట్ కావడం జరిగింది. మిగతా వాళ్ళు చూసుకుంటే లెఫ్టినెంట్ జనరల్ కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ అరుణాచల్ ప్రదేశ్ అండి, శివప్రదాస్ శుక్లా హిమాచల్ ప్రదేశ్, సిపి రాధాకృష్ణన్ జార్ఖండ్, గులాబ్ చంద్ కటారియా అసోం, లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య సిక్కిం అండి, గుర్తుపెట్టు. సో తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఎస్టీ జాబితాలో చేర్చిన కులాలు వాల్మీకి బోయ, కిరాతక, పెదబోయలు, చుండువాళ్ళు, కాయితి లంబాడాలు, చమర్ మధురాలు, బేడర్, నిషాద్, తలయారి, మలియార్లు, బాటియా, బాట్ మధురాలు, ఇవన్నీ మీరు స్క్రీన్షాట్ తీసుకోండి. ఇవన్నీ ఖచ్చితంగా ఎక్స్పైరీ బిట్స్ అండి. కొత్తగా 11 ఎస్టీ జనాభాలోని తెగల్లో ఎస్టీ జాబితాలో చేర్చడం జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే, ఈ క్రింది వాటిలో సరికాని అంశాన్ని గుర్తించండి. భారతదేశంలో 1951లో స్త్రీ పురుష లింగ నిష్పత్తి 946:1000, భారతదేశంలో 2011 స్త్రీ పురుష లింగ నిష్పత్తి 943:1000, భారతదేశంలో 2011 ఎక్కువ స్త్రీ పురుష లింగ నిష్పత్తి గల రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 1083:1000, భారతదేశంలో 2011 తక్కువగా స్త్రీ పురుష లింగ నిష్పత్తి గల రాష్ట్రం హర్యానా అండి. సో ఇది సంబంధించి 879:1000. సో కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే మీరు కనుక కామెంట్లో పోస్ట్ చేయండి. ఇక్కడ సరికాని అంశాన్ని గుర్తించమని అంటున్నాము కాబట్టి ఆన్సర్ అనేది కామెంట్లో పోస్ట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆన్సర్ కామెంట్లో పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.